హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తులాకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టే పేలాల పిండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక కప్పు జొన్నలు తీసుకుని వాటిని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని నీళ్లు పోసి నీళ్లు ఇలా మరగనివ్వాలి. మరిగిన తర్వాత జొన్నలు ఇందులో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాల ఉడికిన తర్వాత నీళ్లు వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న జొన్నలు తీసుకుని ఒక క్లాత్ మీద వేసి పల్చగా ఆరనివ్వాలి. కనీసం ఒక 2 గంటల పాటు ఈ జొన్నల్ని ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఆరిపోయిన జొన్నల్ని ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. అప్పుడు అవి పేలాల్లాగా మారుతాయి. ఇలా జొన్నలన్నీ పేలాల్లాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. మరలా ఒక 2 స్పూన్స్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకుని మళ్ళా లిడ్ పెట్టుకోవాలి. ఇలా జొన్నలన్నీ పేలాల్లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పేలాల్ని వేసుకోవాలి. మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేలాల పిండిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పేలాలన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో ఒక 10 బాదం పప్పులు, జీడిపప్పులు, 4-5 యాలకులు వేసి వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా పేలాల పిండి దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే గ్రైండ్ చేసుకున్న పేలాల పిండి ఒక 4-5 స్పూన్లు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బెల్లం పౌడర్ని పేలాల పిండిలో వేసి మిక్స్ చేసుకోవాలి. చేత్తో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూశారు కదా పేలాల పిండి ఎలా తయారు చేయాలో. ఈ తులాకాదశికి మీరు కూడా శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఈ పేలాల పిండి తయారు చేసి నైవేద్యంగా సమర్పించండి.